గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు గ్రేటర్ గ్రౌండ్ రిపోర్ట్ దిస్ ఈజ్ ఋషి మహావేగంగా జరుగుతోన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్కు చేరుకుంది ఇక నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది పోలింగ్కు అందుకని ఎన్నికల ప్రచారం మరింత వేడి పుట్టిస్తోంది పార్టీలు కూడా అంతే ఘాటు కామెంట్స్ చేసుకుంటూ ఉన్నాయి అలాగే మేనిఫెస్టోల రిలీజులకు సంబంధించి కూడా ఇవాళ రిలీజ్ కావడంతో అది మరింత నెక్స్ట్ లెవెల్ చేరింది ఇక ప్రధాని మోదీ పర్యటన ఖరారవడం 28న అదే రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎల్బి స్టేడియంలో ఒక భారీ ప్రచార సభ ఉండడంతో మరింత హిటెక్కింది ఆ రోజు ఇక గ్రేటర్ ప్రచార హోరు ఎలా ఉంటుందనేది కూడా ఇప్పుడే మనం ఊహించవచ్చు దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఎన్టీవీ మీకు ఇస్తోంది సో ఓవరాల్ గా గ్రేటర్ పోరు ఇక తార స్థాయికి చేరుకుంది ఎన్నికలకి నాలుగు రోజుల ముందు నుంచే ఆ వేడి ఎలా ఉంటుందో ఆ సెగలు మనకు తగులుతున్నాయి ఇక పార్టీల మేనిఫెస్టోలు ఏ రకంగా ఉన్నాయి పార్టీల ప్రచార తీరు ప్రచార సరళి ఎలా జరుగుతోంది వాళ్ళ కామెంట్స్ యొక్క వేడి జనాల్లోకి ఏ రకంగా వెళ్తోంది మేనిఫెస్టోల్ని ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది అంశాలన్నిటికీ సంబంధించి మా ప్రతినిధులంతా గ్రౌండ్ రిపోర్ట్ గ్రేటర్ గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మొత్తం ఇటు అధికార పక్షం ఏ రకమైన హామీలతో అంటే గతంలో ఏం చేశాము ఇప్పుడు ఏం చేయబోతాము మళ్లీ గెలిపిస్తే అని చెప్పుకుంటూ వస్తోంది మేనిఫెస్టోలో వాళ్ళేం చెప్పారు ఇక నువ్వా నేనా అన్నట్టు ధీటుగా ఈసారి ఢీ అంటే ఢీ అంటూ ఉన్న బీజేపీ కూడా ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేసింది దేవేంద్ర ఫడ్నవీస్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు అలాగే జాతీయ స్థాయి నేతలంతా ఇక్కడికి ప్రచారానికి వచ్చి వెళుతున్నారు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య మొదలుకుని ఇటు స్మృతి ఇరానీ వచ్చి వెళ్లారు అలాగే జవదేకర్ వచ్చారు ముఖ్యంగా అమిత్ షా అలాగే ప్రధానమంత్రి టూర్ అనేది కన్ఫర్మ్ కావడంతో ఇది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఇక తెలంగాణ రాష్ట్ర సీఎంఓ మొట్టమొదటి బహుశా తెలంగాణ గ్రేటర్ ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి కూడా అదే చివరి ప్రచార సభ ముఖ్యమంత్రి ఎల్బి స్టేడియంలో నిర్వహించబోతున్నారు ఆ రెండు ఒకే రోజు రావడంతో అది ఖచ్చితంగా గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ప్రచార హోరును నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఇక సో ప్రధాని పర్యటన ఖరారైంది గ్రేటర్కు సంబంధించి ప్రచారానికి సాక్షాత్తు ప్రధానమంత్రి హైదరాబాద్కు వస్తున్నారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అదే రోజు ఎల్బి స్టేడియంలో ప్రచార సభ నిర్వహించబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు సోమగోపాల్ ఇప్పటికే ప్రచారం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది పీక్ లెవెల్కి వెళ్ళింది ఇక ప్రధాని పర్యటన ఖరారు కావడం అదే రోజున ముఖ్యమంత్రి ప్రచార సభ కూడా ఎల్బి స్టేడియంలో భారీగా జరగబోతోంది ఎట్లా ఉన్నాయి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయనేది సోమగోపాల్ అందిస్తారు అలాగే న్యూస్ స్టూడియోలో మరొక ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు రిలీజ్ అయిన మేనిఫెస్టోలకు సంబంధించి ఎవరెవరు ఎటువంటి వరాల జల్లులు కురిపించారు అలాగే ఎవరి మేనిఫెస్టోలు ఏ రకంగా ప్రజలు రీచ్ అయ్యే అవకాశం ఉంది అనేది చంద్రశేఖర్ అందిస్తారు ముందు సోమగోపాల్ దగ్గరికి వెళ్దాం సోమగోపాల్ అవర్ టు యూ ఋషి ఎల్లుండి సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల తొలి బహిరంగ సభ ఫినిషింగ్ టచ్ లాగా ఇక్కడ ఎల్బి స్టేడియం లో జరగబోతుంది దీనికి సంబంధించి పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటి వరకు కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రమే రోడ్ షోలతోటి హైదరాబాద్ మొత్తం తిరిగారు రేపు రోడ్ షోకు విరామం ఇస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ ఆఖరు రోజు అంటే సీఎం బహిరంగ సభ పూర్తయిన తర్వాత 29వ తేదీ ఆఖరు కేవలం 3 రోజులు మాత్రమే ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి టైం ఉంది ఆఖరు రోజు 29వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా రోడ్ షో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అయితే కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీకి సంబంధించిన హైదరాబాద్ షెడ్యూలు ఖరారైంది అయితే ఎలక్షన్స్ కి ప్రధాని టూర్ కి ఏం సంబంధం లేదని పార్టీ చెప్తోంది బీజేపీ కేవలం వ్యాక్సిన్ పురోగతిని చూడడానికి మాత్రమే ప్రధాని హైదరాబాద్కు వస్తున్నట్లు ప్రత్యేక విమానంలో వస్తున్నట్లు చెప్తున్నారు అయితే ఈసారి టీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీ జరుగుతుంది రేపు నడ్డా హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో
ఆయన రోడ్ షో నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది, రోడ్ షోలతో మొత్తం హైదరాబాద్ అంతా చుట్టేసింది. ఇక ఇప్పటికే ప్రధానమైన హామీలు, కొత్త హామీలు ఇచ్చింది. డిసెంబర్ నెల నుంచి ఉచితంగా వాటర్ సప్లై చేస్తాం, ఇక బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆ తర్వాత ఫేజ్డ్ మేనర్ లో 24 అవర్స్ కూడా వాటర్ ఇస్తామని ఇప్పటికే చెప్పింది. అలాగే లాక్డౌన్ పీరియడ్ లో విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా కీలకమైన హామీ ఈసారి మేనిఫెస్టోలో పెట్టింది. వరద సాయం ఎలక్షన్ కోడ్ కారణంగా నిలిపేయడంతో దాన్ని ఎలక్షన్ కోడ్ పూర్తయిన వెంటనే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మిగిలిన వారికి ఇప్పటికే లక్షల మందికి ఇప్పటికే ఇచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిన వెంటనే ఇస్తామని చెప్తున్నారు. అలాగే బీజేపీ మేనిఫెస్టో మీద కూడా టీఆర్ఎస్ ఇప్పటికే స్పందించింది. ఇవాళ బీజేపీ మేనిఫెస్టో హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. కేవలం టీఆర్ఎస్ మేనిఫెస్టోది కాపీ కొట్టారు, కాపీ కొట్టేది కూడా సరిగా కొట్టలేకపోయారు. గత ఆరేళ్లలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఫోటోలనే బీజేపీ మేనిఫెస్టోలో వాడారని కేటీఆర్ స్పందించారు. ఋషి రైట్ సోమగోపాల్, థ్యాంక్ యూ. సో ఇక గ్రేటర్ బరిలో హోరాహోరీగా పార్టీలు తలపడుతూ ఉన్నాయి. ఇక టీఆర్ఎస్ అలాగే బీజేపీ కాంగ్రెస్ లు తాము ఏం చేయబోతున్నామో ప్రజలకు మేనిఫెస్టోల రూపంలో విడుదల చేశాయి. ఇవాళ బీజేపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది. ఇక టీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ బీజేపీల మేనిఫెస్టోలకు సంబంధించి పూర్తి విశ్లేషణను మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యూ. ఋషి, మొత్తానికి గ్రేటర్ ఎన్నికలు భావి రాజకీయాలకు పునాదిగా మారుతాయని భావిస్తున్న అన్ని పార్టీలు, అధికార టీఆర్ఎస్ తో సహా ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గట్టిగా దీని మీద దృష్టి పెట్టాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఉచిత హామీలతో మేనిఫెస్టోల్లో హోరెత్తించారు. అంతేకాదు, మనం ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గత ఎన్నికల్లో అంటే 2016 జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టోని ఆ పార్టీ సీనియర్ నేతలు కేశవరావు, డి శ్రీనివాస్ ఆవిష్కరించి విడుదల చేస్తే ఈసారి కేసీఆర్ నేరుగా రంగంలో దిగారు. ఏ హామీలను తాము అమలు చేస్తామో గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల్లో గెలిస్తే అనే విషయాన్ని స్వయంగా కేసీఆర్ చెప్పారు. బీజేపీ కూడా అదే ప్రాధాన్యత ఇచ్చింది. ఆ పార్టీ మాజీ ముఖ్యమంత్రి మహారాష్ట్రకు సంబంధించిన ఫడ్నవీస్ ను రంగంలోకి దింపి ఆయన చేతుల మీదుగా ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం కూడా రంగంలో దింపి ఆయన చేతుల మీదుగా ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. మొత్తంగా చూస్తే ఏ పార్టీ కూడా మేనిఫెస్టోల విషయంలో తక్కువ చూడటం అనేది జరగలేదు. అన్ని పార్టీలు కూడా తమ పార్టీ అగ్రనేతలను రంగంలోకి దించేసి ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశాయి. మనం ఓవరాల్ గా అన్ని మేనిఫెస్టోలను పరిశీలిస్తే ఎక్కువగా జనాన్ని ఆకట్టుకునేవి, ఎక్కువగా జనానికి స్పందన తెచ్చేవి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ముఖ్యంగా మహిళల విషయంలో అన్ని పార్టీలు గట్టి దృష్టి పెట్టినట్టుగా మనకు అర్థమవుతోంది. అన్ని పార్టీలు కూడా ఈ రవాణా విషయంలో ముఖ్యంగా టీఆర్ఎస్ బస్సుల్లో వృద్ధులకి అంటే మహిళలకు వృద్ధులకు అందరూ కలిపి ఉచిత బస్ పాసులు ఇస్తామని హామీ ఇచ్చింది. టీఆర్ఎస్ అయితే మహిళలకు అలాగే ఇతర వృద్ధులకి అలాగే దివ్యాంగులకి వీళ్ళందరికీ కలిపి కూడా ఆర్టీసీ బస్సులతో పాటు మెట్రో రైళ్లలో కూడా ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తామని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఇంకొక ముందడుగు వేసి మహిళలు, విద్యార్థినులు, దివ్యాంగులు మరొక అడుగు ముందుకేసి మొత్తానికి కూడా ఉచితంగా బస్సుల్లో అటు మెట్రో రైళ్లలో కూడా ప్రయాణం చేయడానికి అవకాశం కల్పిస్తామని చెప్పింది. అన్నిటికీ మించి ప్రతి ఇంటికి ప్రభావితం చేసే ఉచిత నీటి పథకానికి కూడా 3 పార్టీలు హామీ ఇచ్చేశాయి. టీఆర్ఎస్ 20,000 లీటర్లను గృహ అవసరాలకు వినియోగించుకునే 20,000 లీటర్లకు ఉచితంగా ఇచ్చేస్తాం, అంతవరకు బిల్లే చెల్లించాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో పేర్కొంటే టీఆర్ఎస్ పెట్టుకున్న మేనిఫెస్టోకు ఒక అడుగు ముందుకేసిన బీజేపీ 30,000 లీటర్లు నెలకి వాడుకునే ప్రతి ఇంటికి కూడా బిల్లు కట్టాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇక అలాగే ఉచితంగా నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పింది. నల్లా కనెక్షన్ ఉచితంగా తీసుకొని 24 గంటల పాటు నీటిని కూడా వాడుకోవచ్చు, తమ పార్టీ అభ్యర్థిని ఇక్కడ మేయర్ గా గెలిపిస్తే అనేది బీజేపీ హామీ ఇచ్చింది. ఇలా ఉచిత హామీలు ఇచ్చుకుంటా పోతున్న పార్టీలన్నీ కూడా ప్రతి విషయాన్ని కూడా ఎక్కువ జనాభాకు ఎఫెక్ట్ అయ్యే విషయాలను చూసుకున్నాయి. అన్నిటికీ మించి టీఆర్ఎస్ కొత్తగా తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ కు సంబంధించి అటు బీజేపీ టీఆర్ఎస్ ఒక ఏకగ్రీవ ఆమోదం అన్నట్టుగా, ఏకగ్రీవ అనుమతి అన్నట్టుగా ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తాం పూర్తిగా అని చెప్పాయి. బీజేపీ అయితే 125 చదరపు గజాల్లో నిర్మించుకునే ఇంటికి ఎటువంటి అనుమతులు ప్రభుత్వం నుంచి కానీ జిహెచ్ఎంసీ నుంచి తీసుకోవడం అవసరం లేదు, ఎవరికి ఆ స్థలం ఉంటే ఆ స్థలం ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పింది. 80 గజాల్లో ఉండే ఇంటికి అసలు ఆస్తి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ మాట ఇచ్చింది. ఈ విధంగా ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీ పడి హామీలు ఇచ్చారు. బీజేపీ అయితే చదువుకునే విద్యార్థులందరూ కూడా ఉచితంగా ల్యాప్టాప్లు ఇస్తామని ప్రకటించింది. అలాగే
సెల్లూన్లకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని టిఆర్ఎస్ ప్రకటిస్తే అలాగే ఈ బీజేపీ కూడా సెల్లూన్లతో పాటు కులవృత్తుల వాళ్ళు ఎవరైతే హైదరాబాద్ లో ఉంటారో జిహెచ్ఎంసి పరిధిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉచితంగానే విద్యుత్ సరఫరా చేస్తామని ఆ పార్టీ మాట ఇచ్చింది. ఇక అన్నిటికీ మించి వరద సాయం, రెండు నెలల క్రితం జరిగిన వచ్చిన వరదల్లో దాదాపు హైదరాబాద్ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. లక్షలాది మంది నిరాశ్రయాలు, వేలాది ఇళ్లు మునిగిపోయాయి. దీనికి సంబంధించి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే 10,000 చొప్పున పరిహారాన్ని అందరికీ అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్నికల కమిషన్ అడ్డు చెప్పడంతో ఆ కార్యక్రమం ఆగిపోయింది. టీఆర్ఎస్ ఆ వాగ్దానాన్ని కొనసాగిస్తూ ఎన్నికలు అయిపోయిన తర్వాత కోర్టు అనుమతి కానీ ఈ ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చిన తర్వాత 10,000 చొప్పున ప్రతి ఇంటికి ఇచ్చి తీరుతాం, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొనసాగిస్తామని హామీ ఇస్తే టీఆర్ఎస్ ఒక్కొక్క ఇంటికి ఎవరైతే ముంపు గురయ్యారో వాళ్ళందరి ఇంటికి 25,000 చొప్పున పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ అయితే ఒక్కొక్క ఇంటికి 50,000 ఇస్తాము, అలాగే పూర్తిగా సబ్మెర్జ్ అయిపోయి దెబ్బతిన్న ఇంటికి 8 లక్షల రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. వరదల్లో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 2.5 లక్షలు, చనిపోయిన వ్యక్తులకు 2.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే బీజేపీ ఈ మేనిఫెస్టోలో కూడా సెంటిమెంట్ ను పండించే ప్రయత్నం చేసింది. ఎప్పుడు కూడా ఆ పార్టీ డిమాండ్ చేస్తుంది 11 సెప్టెంబర్ అధికారికంగా తెలంగాణ విమోచన దినంగా పాటించాలని. ఈసారి అధికారంలోకి వస్తే హైదరాబాద్ మేయర్ పీఠాన్ని తమకు అప్పగిస్తే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా అమలు చేస్తామని ఒక హామీ ఇచ్చింది. అలాగే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న కరోనాకు సంబంధించి కూడా ఒక హామీని బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. బీజేపీ మేనిఫెస్టో మనం చూస్తే కరోనా టెస్టులన్నీ కూడా ఇక ఉచితంగా చేస్తాము, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరికీ ఉచితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా టెస్టులు చేయించుకోవచ్చు అని హామీ ఇచ్చింది. అలాగే వ్యాక్సిన్ విషయంలో కూడా స్పష్టమైన హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు అయితే చూసిస్తుందో వ్యాక్సిన్ సరఫరా చేయడానికి, ఆ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ అంతా కూడా ఇస్తామని చెప్పింది. అలాగే హైదరాబాద్ లో 100,000 మందికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని కూడా బీజేపీ హామీ ఇచ్చింది. ఎస్సీ కాలనీలు స్లమ్స్ లో అసలు ఆస్తి పన్ను కట్టాల్సిన అవసరం లేదంటూ మరొక ఉచిత హామీని కూడా బీజేపీ తీసుకొచ్చింది. నగరంలో 15 చోట్ల మహిళా పోలీస్ స్టేషన్లు పెడతామని, ప్రతి కిలోమీటర్ కి ఒక మహిళా టాయిలెట్ ను కూడా పెడతామని బీజేపీ హామీచ్చింది. జిహెచ్ఎంసీలో కార్మికులు అసలు పన్ను కట్టాల్సిన అవసరం లేదని, పన్ను కట్టకుండా వాళ్ళు పనిచేయొచ్చు అనేది కూడా ఒక హామీ ఇచ్చింది. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేస్తామని, గుంతల పడిన 15 రోజుల్లోనే రోడ్లన్నింటినీ కూడా అందంగా తీర్చిదిద్దుతామని ఒక హామీ ఇచ్చింది. ఆటో డ్రైవర్లకు అలాగే ఈ టూ వీలర్ మీద ఎవరైతే ప్రయాణించి రాంగ్ రూట్ లో వెళ్ళడం కానీ ఇలా ట్రాఫిక్ వైలేషన్స్ ఉండి ఎవరైతే పెనాల్టీలు గురయ్యారో చనాలనాలు పడ్డారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా మాఫీ చేస్తామని మరొక ఉచిత హామీని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీని చూస్తే వరద బాధిత కుటుంబాలకు ఏకంగా 50,000 ఇస్తానన్న ఆ పార్టీ పూర్తిగా దెబ్బతిన్న కుటుంబాలకు ఇందాక మనం చెప్పినట్టుగా 5 లక్షలు ఇస్తామంది, ఇల్లు సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి 8 లక్షలు ఇస్తామంది, ఇల్లు లేని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంది, సింగిల్ గది ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ గా మార్చుకోవడం కోసం ఇంకొక ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఇస్తామని ఆ పార్టీ ప్రకటించింది. 450 బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ చెప్పింది. 150 డివిజన్లలో విద్యార్థులకు రీడింగ్ రూమ్లు కూడా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల వాగ్దానంలో అంటే మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇలా పోటాపోటీగా జరిగాయి. టీఆర్ఎస్ ఆచితూచి ఈ మేనిఫెస్టో వ్యవహరించింది. అధికారంలో ఉన్న పార్టీగా ఏమేమి తాము చేయగలమో ఏమేమి చేయబోతున్నామో వాటికి సంబంధించి మాత్రమే ఆ పార్టీ కన్ఫర్మ్ అయింది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఉచిత హామీలతో పాటు కులాయిలకు నీళ్లు 20,000 లీటర్లను ఉచితంగా ఇవ్వడంతో పాటు 59 మురుగునీటి శుద్ధి కర్మాగారాలను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఋషి చంద్ర, మనం అబ్జర్వ్ చేస్తే కేటీఆర్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు బీజేపీ మేనిఫెస్టోకి సంబంధించి. మక్కకి కాపీ కొట్టేశారు, ఎక్కడ కక్కుర్తి పడకుండా సిగ్గుపడకుండా మా మేనిఫెస్టోలో అంశాలు, అలాగే మేము ఏదైతే అభివృద్ధి చేశామో ఈ 6 ఏళ్ల నుంచి ఆ బిల్డింగ్ లే వాళ్ళ మేనిఫెస్టో ఫోటోల్లో వేసుకున్నారు అని చెప్పి ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది కేటీఆర్ ట్వీట్ ని? ఎంతవరకు గ్రేటర్ ప్రజలు ఆయన ట్వీట్ ని తిరిగి తీసుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కూడా అంటే పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాయి. ప్రతి పార్టీ కూడా ఒక కమిటీ వేసుకుంది మేనిఫెస్టో తయారు చేయడానికి. ఆ మేనిఫెస్టో తయారు చేసుకున్న క్రమంలో వెనక ముందు చేస్తారు. ఫస్ట్ టీఆర్ఎస్ చేసింది, తర్వాత కాంగ్రెస్ చేసింది, ఈ రోజు బీజేపీ చేసింది. వాటిలో కామన్ గా ఉండే అంశాలను కాపీ కొట్టాయని విమర్శల్లో భాగంగా చేసే అవకాశం ఉంది. అయితే బీజేపీ చెబుతోంది మేము ఎప్పుడో అనుకున్నాం, మా ప్రణాళిక ఎప్పుడో రూపొందింది, ఫడ్నవీస్ రావడం వల్ల ఆలస్యమైంది, ఈ రోజు విడుదల చేశాం, కాపీ కొట్టే ప్రసక్తి లేనిది. ఇక ఫోటోలకు సంబంధించి అయితే మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం, విద్యార్థులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని టీఆర్ఎస్ ఇచ్చిన హామీకి పోటీగా బీజేపీ కూడా ఒక హామీ ఇచ్చింది. ఆ హామీలకు సంబంధించి మెట్రో ఫోటోలను వాడుకున్నారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి 100,000 పక్కా ఇళ్లు కడతామన్న హామీకి కూడా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టిన ఇళ్ల ఫోటోలనే వాడారు. ఆ విషయంలో బీజేపీ ఏమీ తోటపాటు గుడి కావట్లేదు, తప్పుగా కూడా భావించట్లేదని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే 100,000 ఇళ్లు మేము కడతామన్నాం, ఇప్పుడు కట్టిన ఇళ్లు
వాడుకున్నాం ఫోటోల్ని. లక్ష ఇళ్ళు అయితే టీఆర్ఎస్ అయితే కట్టలేదు కదా, అదైతే నిజం కదా. కట్టిన ఒకటి రెండు ఇళ్లను లేకపోతే 1000 ఇళ్లను మాత్రం మేము అంగీకరిస్తున్నాం, కానీ లక్ష ఇళ్ల నిర్మాణ వాగ్దానాన్ని అయితే టీఆర్ఎస్ నెరవేర్చలేకపోయింది. ఆ విషయాన్ని ముందు కేటీఆర్ అంగీకరిస్తే లక్ష ఇళ్ల నిర్మాణాన్ని మేము పూర్తి చేయలేదని, పూర్తి చేయలేకపోయినా అంగీకరిస్తే ఆయన వేసిన ఫోటోని ఆ ప్రభుత్వం కట్టిన ఇళ్ల ఫోటోనే మేము వేసుకున్నామని ఒప్పుకుంటాము. ఇది అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళ ప్రధానంగా వాళ్ళ కౌంటర్ గా బీజేపీ చెప్తున్న వాదన. ఋషి చంద్రశేఖర్, ఇంకొక విషయం, ఇప్పుడు చాలా హీటెడ్ గా ఒక్కొక్క పార్టీకి సంబంధించిన ఆరోపణలు కానివ్వండి, ప్రచార పరంలో మనం చూస్తున్నాం ఏ రకమైన ఎమోషన్స్ ఫ్లేరప్ అవుతున్నాయనేది. అలాగే అంతే పోటీ పోటీగా ఈ మేనిఫెస్టోలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపుగా ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ, మీరు విశ్లేషించిన అంశాలన్నీ చూస్తే ఒక అసెంబ్లీ ఎన్నికల స్థాయికి ఏ రకమైన హామీలు ఉంటాయో, ఏ రకమైన పథకాలు చేస్తామని ఉచితాలు ఏవైతే హామీలు ఇస్తారో ఆ స్థాయిలో ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజలు ఎమోషన్స్ ఆధారంగా లేకపోతే ఎమోషన్స్ పనిచేసే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే మేనిఫెస్టోల్ని పరిశీలించే అవకాశం కనిపిస్తోందా? అంటే ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోల అంశాలను కూడా సీరియస్ గానే తీసుకోవాలి. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఈ సంవత్సరం గత సంవత్సరం జరిగిన ఎన్నికలకు వెళ్లే ముందుగా మహిళలందరికి కూడా మెట్రోల్లో అలాగే సిటీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పించింది. ఆ ఎఫెక్ట్ ఎన్నికల్లో ఆ పార్టీ కనిపించింది. అలాగే 20,000 లీటర్ల నీటిని ఉచితంగా అందజేయాలని ఒక హామీని కూడా ఆపు ఎన్నికల ముందు ఇచ్చింది, దాన్ని సక్సెస్ఫుల్ గా అమలు చేస్తా ఉంది. దీనివల్ల ఆ ప్రభుత్వం చెప్పింది అందే 20,000 లీటర్లకు ఉచిత నీటిని సరఫరాను పరిమితం చేయడం ద్వారా ఎక్కడైతే అవసరమైన మేరకే జనం నీళ్లు వాడుకుంటారు, అవసరానికి మించి వాడే అవకాశం లేదు, దానివల్ల నీటి ఎద్దడి ప్రమాదాన్ని మనం తప్పించుకోవచ్చు అనేది. ఆ రెండు అంశాలు ఆపు విజయంలో కీలక పాత్ర పోషించాయి. మిగతా విషయాలను ఆపు గెలవడానికి సంబంధించి విద్యా వ్యవస్థను చక్కదిద్దాం కానీ, గవర్నమెంట్ స్కూళ్లను బాగు చేయడం కానీ ఇలాంటివి కూడా, అలాగే దవాఖానాలు పెట్టడం, ప్రభుత్వ ఆసుపత్రులను కూడా అందరికీ అనువుగా తీర్చిదిద్దడం ఇలాంటివన్నీ ఆపు దాంట్లో ఉన్నప్పటికీ ఈ రెండు హామీలు, ఉచిత ప్రయాణం మహిళలకు, ఇంటింటికి ఉచిత నీళ్లు అనేది రెండు కీలక పాత్ర పోషించాయి. అయితే ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఉచిత నీళ్ల హామీని హైదరాబాద్ లో ఇచ్చాయి, ఉచిత ప్రయాణ వాగ్దానాన్ని అన్ని పార్టీలు కూడా ఇచ్చాయి. కాబట్టి ఇక్కడ మళ్ళీ ప్రజలు ఏ పార్టీ గెలిస్తే ఇది అమలవుతుంది, ఏ పార్టీ గెలిస్తే మాకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తుంది అనే విషయం గురించి ఎవరైతే బస్సుల్లో రోజు ప్రయాణం చేసే ఈ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ మిగతా మహిళలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆలోచించుకొని చేసుకోవాల్సి ఉంటుంది. నీళ్ల విషయం అయితే పెద్ద హామీగానే మనం అన్ని పార్టీలు ఇచ్చిన విషయాన్ని చెప్పుకోవాలి. ప్రతి ఇంటికి కూడా నీళ్లు అవసరం, ప్రతి ఇంటికి కూడా నీళ్లు కావాల్సింది. దాదాపు 70-80 లక్షల ఇళ్ళు ఇళ్ళు హైదరాబాద్ లో ఉన్న ఈ ఇళ్లన్నిటి కూడా నీటిని సరఫరా చేస్తే ఉచితంగా ఆ ప్రభావం కూడా ఉండే అవకాశం తప్పకుండా ఈ ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇది ప్రధాన పార్టీలకు సంబంధించి, మేనిఫెస్టోలకు సంబంధించిన విశేషం. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎంఐఎం ఏ రకంగా తన ప్రచార సరళి కొనసాగించింది, తను ఏం చేస్తామని చెప్పింది, డీటెయిల్స్ అన్ని బ్రేక్ తర్వాత రెహానా రిపోర్ట్. ప్రధాన పార్టీలన్నీ ప్రచార పర్వంలో పీక్ స్టేజ్కి చేరుకున్నాయి, అలాగే హీటెడ్ వాతావరణం కూడా కనిపిస్తుంది ప్రచారానికి సంబంధించి. ముఖ్యంగా మేనిఫెస్టోలు కూడా రిలీజ్ చేసి ఏం చేయబోతున్నాము అని చెప్తూ ఉన్నాయి. అలాగే ప్రధాన పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోల విశ్లేషణ చూసాము. ఇక ఎంఐఎం ఏ రకంగా ప్రచారం చేస్తోంది, ఏం చేస్తామని చెప్తోంది, గతంలో కన్నా ఈసారి ఎక్కువ సీట్లు కావాలని అడుగుతోందా, దానికి సంబంధించి అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఓల్డ్ సిటీకి సంబంధించి అనే డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రెహాన్ అప్డేట్ చేస్తారు. రెహాన్, ఓవర్ టు యూ. ఋషి మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి పొలిటికల్ హీట్ బాగా పెరుగుతోంది. ప్రధానంగా ఎంఐఎం కేంద్రంగా ఎన్నికల ప్రచారం జరుగుతుందని చెప్పడం కూడా అతిశయోక్తి కాదని చెప్పాలి. ఇటువైపు హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ అంటూ నినాదాలు రావడంతో మొత్తంగా ఒక ఎమోషనల్ హీట్ ని పెంచే ప్రయత్నం అటువైపు బీజేపీ, ఇటువైపు ఎంఐఎం చేస్తుందని చెప్పాలి. ఇక ఎంఐఎం కంటెస్ట్ చేస్తున్న స్థానాల సంఖ్య చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేసి 44 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం ఈసారి మాత్రం 51 స్థానాలకే పరిమితమైంది. అయితే గెలుపు అవకాశాలు బలంగా ఉన్న స్థానాలకు మాత్రమే పోటీ చేశాము, అంటే స్ట్రైక్ రేట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నామని ఎంఐఎం దీనికి చెప్తా ఉంది. అయితే ఇటువైపు ప్రచార సరళి మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఎంఐఎం మేనిఫెస్టోను రిలీజ్ చేయడం అనేది ఎంఐఎం సాంప్రదాయంలో లేదు. ఎప్పుడు ఎంఐఎం మేనిఫెస్టోను రిలీజ్ చేయదు, తాము ఎన్నికలకు సంబంధించి మాత్రమే కన్ఫైన్ కాము, మా అభివృద్ధి ఎజెండా నిరంతరం కొనసాగుతుంది అనేది ఓవైసీ బ్రదర్స్ చెప్పే కారణం దీనికి సంబంధించి. తాజాగా చూసుకున్నట్లయితే ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ పార్టీ అధినేత, ఇటువైపు ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లోను, ఇటు నాంపల్లి సెగ్మెంట్ లో కూడా ఆయన ప్రచారం కొనసాగించారు, పబ్లిక్ మీటింగ్స్ నిర్వహిస్తా ఉన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఇటు నాంపల్లి ఏరియాలో
ప్రచారాన్ని ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఇక ఎన్నికలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే తాజా సరళి మనం చూసుకున్నట్లయితే గత పార్టీ లేదంటే ఓవైసీ బ్రదర్స్ యొక్క స్టాండ్ కి లేదంటే స్టైల్ కి భిన్నంగా కాస్త భిన్నంగా వెళ్తున్నట్టు ఈసారి మనం అంచనా వేయొచ్చు ఋషి. ఎందుకంటే ఎప్పుడు కూడా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఎంఐఎం వైపు నుంచి ఉండేవి, ఈసారి మాత్రం గత ఎన్నికలు అంత స్ట్రాంగ్ గా ఎంఐఎం అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదేమో అనిపిస్తుంది. వాళ్ళ యొక్క ఎన్నికల సరళిని చూసుకున్నట్లయితే ఈ పాత బస్తీలో ఉన్న రోహింగ్యాలు అదేవిధంగా పాకిస్తాన్ వాళ్ళు పాత బస్తీలో ఉన్నారు, వాళ్ల మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని బీజేపీ స్టేట్మెంట్ చేసిన తర్వాత రివర్స్ అటాక్ అసదుద్దీన్ ఓవైస్ చేశారు. అదేవిధంగా ప్రజా సమస్యలకు సంబంధించి కూడా కొత్త స్టైల్ ని ముఖ్యంగా అక్బరుద్దీన్ ఓవైసి ఎత్తుకున్నట్టు కనిపిస్తా ఉంది. హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఒక రూపాయి కూడా సహాయం చేయలేదని చెప్పడం, అదేవిధంగా పాత బస్తీలో ఆక్రమణలు ఉన్నాయి వీటన్ని తొలగించాలని కేటీఆర్ చెప్పినప్పుడు కూడా ఆక్రమణలు హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నాయి, హుస్సేన్ సాగర్ పక్కన ఉన్న పీవీ ఘాట్ అదేవిధంగా ఎన్టీఆర్ ఘాట్ కూడా ఆక్రమణలే కదా, వాటిని కూలగొడతామంటూ వ్యాఖ్యానించడం. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక పాత బస్తీలో అడ్డా అయిన ఎంఐఎం ఒక వర్గ ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈసారి తమ కంటెస్ట్ చేస్తున్న 51 స్థానాల్లో బలంగా తమ ప్రభావం చూపించాలి, ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తా ఉంది. ఇక మరొక అంశం మనం ఈసారి చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎం సంబంధించిన పోటీ, బీజేపీ ఎప్పుడైతే వీళ్ళ దోస్తీని బలంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసిందో దీంతో ఎంఐఎం కావచ్చు అదేవిధంగా అటువైపు టీఆర్ఎస్ తమ మధ్య మిత్రత్వం లేదు, తాము ఎన్నికల బరిలో ప్రత్యర్థులమే అనేది బలంగా చూపించే ప్రయత్నం చేస్తా ఉంది. ఎంఐఎం ఎమ్మెల్యే మేము కనుక తలుచుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలగొడతాము 2 నెలల్లో అంటే వ్యాఖ్యానించడం, అంటే తమ ఎంఐఎం యొక్క బలాన్ని లేదంటే ఎంఐఎం యొక్క ఐడెంటిటీని ఎన్నికల్లో తాము సింగిల్ గా బరిలో ఉన్నాము అని ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంతో పాటు దేశభక్తి అంశం కూడా ఎంఐఎం స్వభావంలో వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటి క్రితం ఎంఐఎం అధినేత 26/11 ఘటనని స్మృతించుకోవడం కావచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే పాత బస్తీలో ఎన్నికల హీట్ రోజు రోజుకు పెరుగుతోంది ఋషి. రైట్, థ్యాంక్స్ రెహానా. సో స్ట్రైక్ రేట్ ఆధారంగా ఈసారి ఎన్ని గెలుస్తాము అనేది ఎంఐఎం లెక్క తేల్చుకోవాలనుకుంటోంది. ఇక కాంగ్రెస్ పార్టీ మరో జాతీయ పార్టీ గ్రేటర్ ఫైట్ లో ఏ రకంగా ముందుకెళ్తోంది, అలాగే తమ మేనిఫెస్టో ద్వారా గ్రేటర్ ప్రజలకి ఏం చెప్పింది? ఒక రకంగా కనిపిస్తోన్న విజువల్ ఇప్పుడు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ హీట్ ఫైట్ లో కాదు, మాది సైలెంట్ వేవ్ అంటున్న కాంగ్రెస్ ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తోంది అనే డీటెయిల్స్, మేనిఫెస్టో సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్ని మా ప్రతినిధి రమేష్ ఆలూరు అందిస్తారు. రమేష్, ఓవర్ టు యూ. ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరు, నేతలు తెరపైకి తెచ్చుకున్నటువంటి అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తప్పుపడతా ఉంది. నల్లాలపై నాళాలపై చర్చ జరగాలి, నగరంలో జరిగినటువంటి అభివృద్ధి ప్రజల సమస్యలపై చర్చ జరగాలి. గ్రేటర్ ఎన్నికలంటే గల్లీల్లో ఉన్నటువంటి అంశాలపై చర్చ జరగాల్సినటువంటి సందర్భంలో సర్జికల్ స్ట్రైక్ అనేటటువంటి అంశాలపైన, మతపరమైనటువంటి అంశాలపైన చర్చ జరగడాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. తాము ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఉంది. సమస్యలను ప్రస్తావించి అధికార పార్టీని ఇబ్బంది పెట్టలేని పరిస్థితుల్లో ఇతర రాజకీయ పక్షాలు అంటే ఎంఐఎం కానీ ఇటు బీజేపీ కానీ ఉన్నాయి. కాబట్టి సంబంధం లేని అంశాలను గ్రేటర్ ఎన్నికల్లో ఒక చర్చనీయాంశంగా చేయబోతున్నారు, వాటిని ఎజెండాగా చేస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానంగా చెబుతున్నటువంటి అభ్యంతరం. సర్జికల్ స్ట్రైక్ తో మొదలుపెట్టి సమాధులు కూల్చివేత వరకు ఇలాగా ప్రతి అంశం కూడా గ్రేటర్ ఎన్నికల్లో చర్చ జరగాల్సినటువంటి అంశం కాదు. ప్రస్తుతం సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారనే అంశంపై చర్చ జరగాలనేది కాంగ్రెస్ పార్టీ చెబుతున్నటువంటి వాదన. మరోవైపు విశ్వనగరం అనే పేరు టీఆర్ఎస్ వాడుతున్నప్పటికీ కూడా ఇవేమీ ప్రకటనలు చేయకముందనే హైదరాబాద్ను ఒక విశ్వనగరం దిశగా నడిపించిందే కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక స్లోగన్ కూడా పార్టీ నేతలు తీసుకున్నారు. మెట్రో చూసుకున్నా, ఔటర్ రింగ్ రోడ్ చూసుకున్నా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకున్నా, కృష్ణా జలాలు తర్వాత ఫేజ్ చూసుకున్నా, ఇవాళ ఈ రకంగా హైదరాబాద్కి అవసరమైనటువంటి ఏ మౌలిక సదుపాయం చూసుకున్నా లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నటువంటి మాట. ప్రచారం జరుగుతున్న తీరును పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తప్పు పడతా ఉంది. సమస్యలపై చర్చ జరగకుండా వాటిని పక్కదారి పట్టించేందుకు ఉద్దేశపూరిత వ్యాఖ్యల ద్వారా మొత్తం ఇష్యూని డైవర్ట్ చేసేందుకు ఇతర రాజకీయ పక్షాలు ప్రయత్నం చేస్తున్నాయనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఇదే సందర్భంలో మరొక అంశాన్ని, ఈ మూడు పార్టీలను కూడా ఒకే ఘాటును కట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీకి పరోక్షంగా సహకరించేందుకు ఎంఐఎం పనిచేస్తా ఉంది. మొన్నటి వరకు బీజేపీతో ప్రతి బిల్లుకు మద్దతిస్తూ వచ్చినటువంటి టీఆర్ఎస్ కూడా ఇప్పటికిప్పుడు బీజేపీతో దూరం నటిస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇతర అంశాలను చూసుకుంటే అంటే ప్రచారం కానీ ఇతర అంశం
ప్రచార విషయంలో కొంత కాంగ్రెస్ వెనకబడిందని అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమ ప్రచార తీరును కూడా కొంత స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. సో విద్వేషాల ఆధారంగా కాదు, ప్రజలకు ఏం కావాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. సో ప్రజలు మా వైపే ఉంటారు, గ్రేటర్ ప్రజలు అనేది కాంగ్రెస్ నమ్మకం. చూడాలి, బీజేపీ ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రచారానికి భారీ స్థాయిలో జాతీయ స్థాయి నేతల్ని ప్రచారానికి దింపుతోంది. ప్రధాని కూడా వస్తున్నారు గ్రేటర్ ప్రచారానికి, కాకపోయినా మరో కార్యక్రమానికి వచ్చినా కూడా ఇంపాక్ట్ ఖచ్చితంగా ఈ ఎన్నికల ప్రచారం మీద ఉంటుంది. సో బీజేపీ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి మహేష్ ఉన్నారు. బీజేపీకి సంబంధించిన మేనిఫెస్టో అలాగే వాళ్ళ ప్రచారానికి సంబంధించిన తీరు డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు మహేష్. ఏదైతే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ స్పీడ్గా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాష్ట్ర స్థాయి నేతలతో పాటు అటు జాతీయ స్థాయి నేతలు కూడా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం, ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నేతలు కూడా రాష్ట్ర పర్యటనకి వచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కేవలం 4 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నేతలు అమిత్ షా, నడ్డా, యోగి ఆదిత్యనాథ్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీజేపీ ఒకవైపు ప్రచారంతో ఊరెత్తిస్తుంటేనే మరోవైపు అండర్ గ్రౌండ్ వర్క్ను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ కుల సమీకరణాలను బేరీజు వేసుకుని ఆయా కుల సంఘాలతో కూడా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు కూడా హైదరాబాద్లోనే మకాం వేసి తమ తమ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పార్టీకి ఈసారి బీజేపీకి ఓటు వేయాలనేటువంటి విషయాన్ని వారికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు డెవలప్మెంట్స్ కనుక చూసినట్లయితే నిన్న ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్కి నిరసనగా ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పీవీ ఘాట్, అదేవిధంగా ఎన్టీఆర్ ఘాట్లను సందర్శించడం జరిగింది. అక్కడ నివాళులు అర్పించినటువంటి పరిస్థితి, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాన్ని దగ్గర కూడా ఆ నివాళులు బండి సంజయ్ అర్పించడం జరిగింది. దీంతోపాటు ఈరోజు బీజేపీ గ్రేటర్ మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది. ఏవైతే తాము జిహెచ్ఎంసీలో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే ఏం చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీజేపీ ఈరోజు ప్రస్తుతం బండి సంజయ్ పటాన్చేరులో, అదేవిధంగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. మరొకవైపు డీకే అరుణ కూడా ముఖేష్ కొడుకు విక్రమ్ గౌడ్ని తో మాట్లాడడం జరిగింది, పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. రాజాసింగ్ ఏదైతే అలిగినటువంటి రాజాసింగ్తో కూడా డీకే అరుణ మాట్లాడింది. ఈరోజు బీజేపీ సంబంధించినటువంటి అప్డేట్స్ మహేష్, థ్యాంక్ యూ. సో వేడెక్కించే ప్రచారాలు ఒకవైపు, అలాగే ఊరించే మేనిఫెస్టోలు ఒకవైపు, పీక్ స్టేజ్కి చేరుకున్న ప్రచారం 4 రోజుల్లో గ్రేటర్ ఎన్నికలకు ఇటు పార్టీలు ఇటు గ్రేటర్ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఒకే రోజు ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రచార సభలు, ప్రధాని ఏ కార్యక్రమానికి వచ్చినా కూడా రాజకీయ ప్రాధాన్యం ఖచ్చితంగా ఉంటుంది. సో ఏ లెవెల్లో ఉంటుందన్నది ఒక అంశం. మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలైతే ఎప్పుడూ లేనంత హీట్ ఎక్కించాయన్నది మాత్రం వాస్తవం. ఇది ఎన్టీవీ గ్రేటర్ గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.